ఈరోజు వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీ నుంచి తేదేపాలోకి యువత భారీగా చేరిక మన ఫుట్బాల్ ప్లేయర్ కూడా కదా శశి అనే నల్లచెరువు మండలం ప్రభుత్వ కాజీగా మౌలానా హయత్ ఖాన్ కౌలుకు ఇచ్చిన పాపానికి తన భూమిని కాజేయాలని ప్రయత్నించిన రైతు కదిరి పట్టణం అడపాల వీధికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి యువత సుమారు 50 మంది యువకులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ యువతకు కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ నాగేంద్ర కొమ్మినేని గంగయ్య తదితరులు పాల్గొనడం జరిగింది అంత టోటల్ అందరూ వీళ్ళు మన ఫుట్బాల్ ప్లేయర్ కూడా సార్ శశి అనే అప్పటి నిలబడి శశి నేమ్ చెప్పండి మీ ఫ్రెండ్ సార్ గారు उल्ले నల్లచెరువు మండల ప్రభుత్వ కాజీగా మదసన ఏ రియాజుల్ ఉలుమ్ నిర్వాహకులు మౌలానా హయత్ ఖాన్ నియమించబడ్డారు ఈ సందర్భంగా హయత్ ఖాన్ స్థానిక మదరసా నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో తాను మండల కాజీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నానని అందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని పోస్టుకు సరిపడ విద్యార్హతతో పాటు ముస్లిం సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి తాను చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి తనకు నియామక పత్రాలు అందాయని ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు మండలంలో జరుగు ముస్లిం వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల కోసం తమకు సంప్రదించాలని నిరుపేదలకు వివాహాలకు మరియు ఖజానాలకు తాము ఉచితంగా సేవ చేస్తామని పేర్కొన్నారు తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు भाई तुम्हें जरा बाजू का जरा हम जरा मुझे साफ जरा खाओ सुन जरा తలుపుల మండలం పులిగుండ్లం పల్లెకు చెందిన రైతు వీరాంజీ భూమిని అదే మండలానికి చెందిన చిన్నరామన్నకు గత 17 సంవత్సరాలుగా కౌలు చేసుకుంటున్న చిన్నరామన్న దుర్బుద్ధితో వీరాంజీకి చెందిన భూమిని ఆఫ్లైన్లో ఉన్నప్పుడు పట్టాదారు పాస్బుక్ చేయించుకొని భూమి నాదే అని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో రైతు వీరాంజీ కోర్టుకు వెళ్లారు కోర్టు ఇది రెవెన్యూ కోర్టుకు వెళ్లమనడంతో అక్కడికి వెళ్లిన ఆర్డీఓ భూమి వీరాంజీకి చెందుతుందని చెప్పగా వీరాంజీ ఆ చేనులో పంట వేగా వేసిన పంట మొరకెత్తిన 10 రోజులకు ట్రాక్టర్ ఆ పంటను అంత దున్నించి వేసి చిన్న రామన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ రోజు కదిరి పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ లో బిందేశ్వర్ ప్రసాద్ మండల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు కులగణ చేసి ఆ దమాషా ప్రకారం
విద్యా ఉద్యోగ రాజకీయ అన్ని విధాల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు హరి, ఆంజనేయులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండల్ డే పురస్కరించుకొని బీసీలకు సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులాలు అనేటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ బీసీలు అంటారు. మరి బీసీలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. మరి స్వాతంత్రం వచ్చిన నాడు అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వారు, మరి అలాగే గాంధీ తాత గారు కూడా, ఇప్పుడు మనం మహాత్మా అని చెప్తున్నాం గాంధీ తాత గారు, ఆయన కూడా ఏదైతే జననిష్పత్తి ప్రకారం ఏదైతే ఈ పీడిత ప్రజలు దారిద్ర రేఖ కింద జీవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో అందరికీ సమాన హక్కు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంలో మన రాజ్యాంగం రాశారు. మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ఎస్సీ ఎస్టీ సోదరులకి జననిష్పత్తి ప్రకారం వాళ్ళ నాయకులు అప్పుడున్నటువంటి నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మాట్లాడుతుంది. ఆ రోజు ఆయన ఆలోచన విధానంతో